అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వన్ ఏంటి అంటే ఈ ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కంటైనర్స్ ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి ఫ్రిడ్జ్లో మనకి స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయవు అండ్ ఎక్కువ ఐటమ్స్ పడతాయి దీంట్లో మామూలుగా మన దగ్గర జిప్ లాక్ కవర్స్ ఉంటూ ఉంటాయి అండ్ లేదంటే నెట్టెడ్ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి జిప్ లాక్ కవర్స్లో పెడితేనేమో మనకి ఫంగస్ వచ్చేస్తూ ఉంటుంది నెట్టెడ్ బ్యాగ్స్లో పెడితేనేమో మనకి తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా మనకు ఒక బాక్స్ ఉంటుంది దాంట్లో ఒక డ్రైనర్ కూడా మనకి ఇచ్చారనమాట ఇదేందుకు అంటే వాటర్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది ఇది కింద ఇలా వేసేసి దీంట్లో మనకి వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్ని ముందే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లీఫీ వెజిటబుల్స్ కూడా పీసెస్ పీసెస్ చేసుకొని పెట్టుకోవచ్చు లైక్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటే సూపర్ ఫ్రెష్గా ఉంటాయి అంతకుముందు నేను టిష్యూ పేపర్ వేసేదాన్ని ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం సో ఇప్పుడు ఇంకా టిష్యూ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి డ్రైనర్ ఉంది కాబట్టి ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కింద డ్రైనర్ కింద ఉండిపోతుంది మనకి పైనంత కూడా మన వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి సో ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చేసాయండి మంచి లో ప్రైస్లో వచ్చాయి క్వాలిటీ సూపర్గా ఉంది ఇవి కూడా నేను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను సో ఈ విధంగా మనకి ఫోర్ ఐటమ్స్ అయితే వచ్చేసాయండి నాకు చాలా నచ్చాయి అసలు ఇవి ఫ్రిడ్జ్ టూర్ చేయండి ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని మీరు అడుగుతున్నారు ఫ్రిడ్జ్లో ఏం కొత్త ఐటమ్స్ లేవు అసలు అంటే నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకున్నాను కానీ అంత నీట్గా అంత ప్రొఫెషనల్గా లేదు కొన్ని కొన్ని ఐటమ్స్ ఇప్పుడే గ్యాదర్ చేస్తున్నాను అన్నీ కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్ నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తానండి సో ఇవి క్వాలిటీ చాలా బాగా వచ్చాయి లైక్ మనం మీట్ కానీ లేదంటే ఫిష్ కానీ అవి కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకి ఎయిర్ టైట్ కాబట్టి నో ప్రాబ్లం సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే కోడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఐటమ్స్లో మీకు ఏది బాగా యూజ్ఫుల్ అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా నేను మీషో వీడియోస్ కంటిన్యూ చేయాలా చేస్తే శారీస్ వీడియో చేయాలా డ్రెస్సెస్ వీడియో చేయాలా లేదంటే హోమ్ డెకర్ వీడియో చేయాలా లేదంటే మళ్ళీ కిచెన్ వీడియోనే చేయాలా అది కూడా మీరు కమెంట్ చేయండి అండ్ మీరు ఏవైతే రివ్యూ చూడాలనుకుంటున్నారో మన ఛానల్ నుంచి అనేది ఆ ఇమేజెస్ నాకు ఇన్స్టాగ్రామ్కి సెండ్ చేయండి నేను ఆ ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగుంటే తప్పకుండా నేను ఆ ప్రోడక్ట్స్ రివ్యూ అయితే చేస్తాను అంతకు ముందు అలాగే చేసేదాన్ని చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కాలేజ్ అమ్మాయిలు ఉండేవాళ్ళు వాళ్ళు ఇమేజెస్ సెండ్ చేస్తారనమాట ఇది రివ్యూ చేయండి అక్క అని చెప్పి సో అవి నేను పర్చేజ్ చేసి రివ్యూ చేస్తూ ఉండేదాన్ని సేమ్ అలాగే ఇప్పుడు కూడా మీకు నచ్చిన ఐటమ్స్ నాకు ఇన్స్టాగ్రామ్కి సెండ్ చేయండి అవి బాగుంటే ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే నేను డెఫినెట్గా రివ్యూ అయితే చేస్తాను సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే